ఏదో ఒక పురుగు భూమిని తొలిచి అక్కడ ఉన్నటువంటి గడ్డిని తింటే ఆ పురుగుని పక్షి తింటే ఆ పక్షిని గద్ద తింటే ఆ గద్దని పాము ఆడుకుంటే ఇద్దరు కొట్టుకు చేస్తుంటారు రాబందులు ఇవన్నీ ఒక్కొక్క సృష్టిలో ప్రతిదానికి జింక గడ్డి తింటే ఆ జింకని తినేటువంటి నక్క ఆ నక్కని తినేటువంటి పులి ఆ పులిని చంపేటువంటి ఏనుగు లేదా ఆ ఏనుగునే చంపేటువంటి సింహం ఇట్లా ఒకదానికొకటి సృష్టిలో అంటుంటారు ఇందులో ఇవి ఇంకొకరి మీద పరాధీనాలు కానీ ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేటువంటి వ్యవస్థలో ఎదుటి వాళ్ళ బ్రతుకుల్ని శాసించింది కార్పొరేట్ విద్యా సంస్థలు ఇదివరకటి రోజుల్లో మేము చిన్నప్పుడు చదివేటటువంటి సందర్భంలో మేము డిగ్రీలు ఇంటర్మీడియట్లు చదివే సందర్భంలో గవర్నమెంట్ కాలేజ్ అనేది నెంబర్ వన్ గవర్నమెంట్ కాలేజీకే ఎగబడే వాళ్ళం మేము తెచ్చుకున్న అన్ని కాలేజీల దగ్గర నుంచి అప్లికేషన్ తెచ్చుకునే వాళ్ళం 10 రూపాయలు 5 రూపాయలు ఎస్ఆర్ఆర్ లాంటి చోట్ల అయితే 5 రూపాయలు సిద్ధార్థాలు ఎస్ఏఎస్లు నేషనల్ కాలేజీలు లేకపోతే కనుక సప్తగిరి ఇట్లాంటివన్నీ కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇట్లా ఉండేవి అన్నమాట ఆటిట్లలో అన్నిట్లలో అప్లికేషన్ పెట్టుకుంటే మన మార్కులు వీటి ఆధారంగా వాళ్ళు పిలుస్తారు అందరినీ పిలుస్తారు పిలిచి అక్కడ ఆ రోజున ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ర్యాంకింగ్ బేసిస్తో పాటు ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేసేవాళ్ళు అది అలాగ సెలెక్ట్ అవ్వడం ఆ సీట్లకి అనేది గొప్ప విశేషంగా ఉండేవాళ్ళు మనం కోరుకున్న గ్రూప్ సంపాదించుకోవడం కానీ అప్పుడు ప్రైవేట్ కళాశాలలు అంటే ఎట్లాంటివి అంటే ఈ ప్రభుత్వ కళాశాలల్లో లేదా ఎయిడెడ్ కళాశాలలో సీటు దొరక్కకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో చేరేటువంటి స్థాయి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారంటే ఆడి పాపం గవర్నమెంట్ సీటు సంపాదించలేకపోయినట్టున్నాడరా అనుకునేవాళ్ళం ఫీజుల పరంగా దీనికి 300 ఉండే అక్కడ ఏది మాకెంత ఉండేది ఇంటర్మీడియట్ 550 రూపాయలు ఫస్ట్ ఇయర్ 300 రూపాయలు సెకండ్ ఇయర్ ఫీజు డిగ్రీకి వచ్చేటికి 350 రూపాయలు ఏడాదికి 3 ఏళ్ళు కలిపిన వాళ్ళు పీజీకి వచ్చేటప్పటికి ఎంఏ చేస్తే ఏడాదికి 300 రూపాయలు అయింది లాకు వచ్చేటప్పటికి 5000 రూపాయలు అయింది నాకు ఫీజు పీజీ జర్నలిజం చేసినటువంటి సందర్భంలో ఒక 5000 దాకా అయ్యింది లా చేస్తేనేమో ఒక్కొక్క ఏడాదికి ఒక 10000 రూపాయల దాకా అయినట్టుంది అప్పటికేది తర్వాత ఉద్యోగం చేస్తూ చేయబెట్టినటువంటి సందర్భం అంటే ఇట్లాగా ఫీజుల పరంగా చూస్తే అట్లుండేది ఇప్పుడు వచ్చేటప్పటికి లక్షలలోని ఫీజులు 1వ తరగతికే ఎల్కేజీలకే ఫీజులు కొట్టేస్తున్నారు వీటిట్లలో తింటోంది ఎవరు ఇప్పుడు ఇదివరకు ఆ ప్రైవేట్ కాలేజీలు 100 మంది విద్యార్థులు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీజులు వాళ్ళ ఆ ఫీజులతో లెక్చరర్లు పోషించబడేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు రానటువంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అది మంచి హోప్ అయింది మంచి స్కోప్ అయింది అవి ఎదుగుతూ వచ్చినాయి ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజీల్లో లెక్చరర్లు ఉండేవాళ్ళు కాదు ఉన్నటువంటి లెక్చరర్లు అదే ఎక్కువగా మాకు లెక్చరర్లు మాకైతే అందరు ఫుల్గానే ఉండేవాళ్ళు కానీ సమస్య ఏంటంటే కొంతమంది ఏది స్టూడెంట్స్ యూనియన్స్ పరంగా గొడవలు పడి వాళ్ళు పద్దాక ఏదో ఒక సమ్మెలు పెడతా ఉండటం వీటి వల్ల ఎదురయ్యేటువంటి సమస్య ఉండేది దాంతోపాటు గవర్నమెంట్ సెలవులు వీటన్నిటి వల్ల అదే ప్రైవేట్ వాటిట్లయితే గట్టిగా చదివించడం ఈవినింగ్ క్లాసులు పెట్టడం గవర్నమెంట్ కాలేజీలో చదివితే తప్పనిసరిగా ట్యూషన్స్ చదవాలి అది ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చెప్పేటువంటి లెక్చరర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటారు నా బోటు వాళ్ళకి అది భరించే స్తోమత ఉండేది కాదు కాబట్టి నా బోటు వాళ్ళం కొంచెం నిర్లక్షిత వర్గంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి అట్లాంటి సిచ్యుయేషన్ కనబడుతుంది ఏది కొంచెం ధనవంతులు అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ధనం లేకపోతే లేదు ఈ ప్రైవేట్ కాలేజీలు అట్లా చక్కగా సక్సెస్ అవుతూ వచ్చినాయి ఆ ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ మింగేసింది ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా కొనేసుకున్నారు వీళ్ళు ఎలాగా అంటే అక్కడ ఒక పక్కన నారాయణ అని వచ్చేది నేను పెడితే దీనికి ఎక్కడ వస్తారు చివరికి ఈగలు దోడుకునే పరిస్థితి దాంతో అది మాకు అనిపి ఎయిడెడ్ కాలేజీలు కొనేశారు రిజిస్టర్డ్ కాలేజీలు కొనేశారు రికగ్నైజ్డ్ కాలేజెస్ కొనేశారు ఎందుకు అంటే ఒక కొత్త కాలేజీ పెట్టాలంటే ఓ 4 ఎకరాల పొలం ఉండాలి స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ ఉండాలి ల్యాబ్లు ఉండాలి ఇవన్నీ అదే ఇవి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాటికి అయితే కనుక కొనుక్కుంటే కాదు ఇప్పుడు అక్కడ బీవీఎస్ఆర్కే కాలేజ్ పెద్దది చైతన్య అని ఉంటుంది బోర్డు పెద్దది నారాయణ అని ఉంటుంది కానీ అసలు కాలేజీ పేరు హాల్ టిక్కెట్లు చూసినప్పుడు కానీ తెలియదు ఇది మన కళ్ళెదురుగుండానే జరిగేటువంటి కనికట్టు కరెక్ట్గా డెప్త్గా అర్థమయ్యే చూస్తే కనబడుతుంది